పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పదవ పాఠ్యభాగం గోరంత దీపాలు గోరంత దీపాలు అంటే చిన్న దీపాలు అని అర్థం దీనిని పులికంటి కృష్ణారెడ్డి గారు రచించారు ఇది సమాజంలో అనాథలను చేరదీసి వారికి భవిష్యత్తునిచ్చిన ఒక మహానుభావుడు గురించి చెప్పిన కథ ముందుగా ఈ పాఠ్యభాగ కవి పరిచయాన్ని చూద్దాం ఈ పాఠ్య భాగాన్ని రచించిన కవి పులికంటి కృష్ణారెడ్డి గారు రాయలసీమ చిన్నోడుగా పేరు పొందిన ఈ పులికంటి కృష్ణారెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం జక్కదన్న గ్రామంలో పాపమ్మ గోవిందరెడ్డి దంపతులకు జన్మించారు వెదురుకుప్పం మండలం బాగా వెనకబడిన ప్రాంతం అయినప్పటికీ మన పులికంటి కృష్ణారెడ్డి గారు బాగా చదువుకొని రైల్వే శాఖలో బుకింగ్ క్లర్క్గా ఉద్యోగం పొందారు తర్వాత ఆయన రచనా వ్యాసాంగం పట్ల ఈ రచనలు చేయడం పట్ల ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని కూడా వదిలినట్టుగా మనకు తెలుస్తుంది తరువాత రకరకాల రచనలు వీరు చేశారు రాయలసీమ మాండలికం బాగా విశిష్టమైనది మాండలికం అంటే భాషలో కొంత విలక్షణంగా కొంత వేరుగా ఉండేది మనం దానిని మనం యాస అంటాం రాయలసీమ యాస కొంచెం విభిన్నంగా ఉంటుంది ఈయన రాయలసీమ యాసలోనే ఎక్కువగా రచనలు చేశారు అందులో చిత్తూరు యాస కొంచెం వేరుగా ఉంటుంది అందంగా ఉంటుంది కాబట్టి రాయలసీమ మాండలికంలో చిత్తూరు యాసలో వీరు బాగా రచనలు చేశారు మొట్టమొదట కామధేను అనే ఒక పక్షపత్రిక పక్షపత్రిక అంటే పదిహేను రోజులకు వచ్చే ఒక పత్రిక దీనిని చాలా కాలం పాటు నడిపారు తర్వాత దీనిని నడపడం మాపేశారు ఈయన పుట్టింది జక్కదన్న గ్రామంలోనైనా ఎక్కువ రోజులు తిరుపతిలోనే జీవించారు తిరుపతిలో నాలుగు గాళ్ల మండపం ఉంది ఆ నాలుగు గాళ్ల మండపం పేరుతో శీర్షికతో ఒక శీర్షికను నడిపారు చిత్తూరు జిల్లాలో ఉన్న పరిస్థితులు సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి రోజు ఆ కాలంలో ఆయన రాసేవారు ఇది కూడా చిత్తూరు మాండలికంలో రాయడం వల్ల చాలా మంచి పేరు సంపాదించుకున్నారు తరువాత ఈయన గొప్ప నటుడు జానపద కళాకారుడు మంచి రచయిత కాబట్టి ఈ మూడు రంగాల్లో కూడా ఈయన బాగా పేరు సంపాదించుకున్నారు గూడు కోసం గొవ్వలు అనేది ఈయన రచించిన మొట్టమొదటి కథ తర్వాత కోటిగాడు స్వతంత్రుడు పులికంటి కథలు అనే పేరుతో ఇతర కావ్యాలను కూడా రాశాడు భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న రంగాల మీద ప్రజల్లో చైతన్యం రేకెత్తించడానికి కొంతమంది కవులను కళాకారులను ఉపయోగించుకుంది కుటుంబ నియంత్రణ గురించి వాతావరణ కాలుష్యం గురించి అలాగే అక్షరాస్యత మీద ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఈయన అనేక బుర్ర కథలు రచించాడు ఈ బుర్ర కథల వల్ల సమాజంలో ప్రజలకు చాలా సులభంగా విషయం అర్థం అవ్వడానికి అవకాశం ఏర్పడింది ఇలా ఈయన దాదాపుగా వంద వరకు బుర్ర కథలు రచించినట్టుగా తెలుస్తుంది మంచి నటుడు కాబట్టి రకరకాల పౌరాణిక పాత్రల్లో కూడా ఈయన నటించడం జరిగింది బెల్లంకొండ రామదాసు గారు రచించిన పునర్జన్మ అనే నాటకంలో ఒక వృద్ధుని పాత్రతో ఈయన నట జీవితం ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తుంది ఇలా వివిధ రంగాలలో రచనలు చేసిన ఈ రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారు రెండు వేల ఏడవ సంవత్సరంలో మరణించారు గోరంత దీపాలు పట్టిబాక కవి పరిచయాన్ని పరీక్షల దృష్ట్యా ఒకసారి చూద్దాం గోరంత దీపాలు పాఠ్యభాగ రచయిత శ్రీ పులికంటి కృష్ణారెడ్డి గారు వీరి జీవితకాలం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి రెండు వేల ఏడు వరకు అంటే ఇరవయో శతాబ్దానికి చెందిన కవి చిత్తూరు జిల్లాలోని జక్కదన్న గ్రామంలో పాపమ్మ గోవిందరెడ్డి దంపతులకు జన్మించారు రాయలసీమ మాండలికంలో రచనలు చేశారు నటుడిగా జానపద గాయకుడిగా రచయితగా పేరు పొందారు వీరి మొదటి కథ గూడు కోసం గువ్వలు నాలుగు నాలుగళ్ల మండపం అనే శీర్షిక రాశారు కోటిగాడు స్వతంత్రుడు పులికంటి కథలు అనే రచనలు చేశారు వివిధ అంశాల మీద వందకు పైగా బొర్ర కథలు రచించారు ఇది ఈ పాఠ్యభాగానికి సంబంధించిన కవి పరిచయం గోరంత దీపాలు పాఠ్యభాగ నేపథ్యాన్ని ఒక్కసారి చూద్దాం పులికంటి కృష్ణారెడ్డి గారికి ఒక అనాథ శరణాలయాన్ని నిర్వహించే ఒక వ్యక్తితో అనుబంధం ఏర్పడుతుంది ఆ అనాథ శరణాలయంలో ఎంతోమంది అనాథలకు గూడు లేని వారికి నీడ లేని వారికి ఆయన ఆశ్రయం ఇచ్చి వారిని చదివించి గొప్పవారిని చేస్తూ ఉంటాడు ఆ నిర్వహించే వృద్ధుడు రచయితతో తనకు మొదటిసారిగా పరిచయమైనటువంటి ఒక బాలుడు గురించి ఆ ఆశ్రమాన్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చిందో దాని కారణం గురించి సవివరంగా మన రచయితకు వివరిస్తాడు అలా ఆ వివరించిన విషయమే ఈ పాఠ్యభాగం నిజానికి ఇది వాస్తవంగా జరిగిన కథ నెల్లూరు జిల్లా వాళ్ళకైతే ఇది తెలుస్తుంది బయట వాళ్ళకి ఈ విషయం కొంచెం కష్టం తెలియడం విద్యానగర్ అనే ఒక ఊరు ఉంది ఈ కోట దగ్గర కోట అంటాం దాన్ని కోట వాకాడు ఆ ప్రాంతం దగ్గర విద్యానగర్ అనే ఊరుంది అక్కడ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి అనే ఒక మహానుభావుడు ఈ ఆశ్రమాన్ని స్థాపించాడు విద్యానగర్ అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు ఎంతోమంది పేద బడుగు వర్గాలకి ఆయన సహాయం చేసి వారిని ఉన్నత స్థితిలోకి తీసుకుని వచ్చాడు ఆ మహానుభావుడి గురించి వివరించిన విషయమే ఈ పాఠ్య భాగంలో ఉంది ఆయన అనాథలకు ఆశ్రయం ఇచ్చాడు ఎంతోమందికి ఉపాధిని కల్పించాడు వాళ్ళకి విద్యాదానం చేశాడు అలాంటి గొప్పవాడైన ఆ బాలకృష్ణారెడ్డితో మన పులికంటి కృష్ణారెడ్డి రచయిత అయిన పులికంటి కృష్ణారెడ్డి గారితో అనుబంధం ఉంది ఈ అనుబంధంతో ఈయన వారిని కలవడం ఆయన ఆశ్రమాన్ని ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అక్కడ మొదట వచ్చిన పిల్లవాడెవరు ఆ పిల్లవాడిని ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చాడు అన్న విషయాన్ని మన రచయితతో పంచుకుంటాడు ఆ పంచుకోవడమే ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి విషయం పరీక్షల దృష్ట్యా ఈ పాఠ్యభాగ నేపథ్యాన్ని గురించి ఒకసారి చూద్దాం లోకంలో ఎంతోమంది అనాథలను చూస్తూ ఉంటాం వారిని ఆదరించి ప్రేమ చూపితే మట్టిలో మాణిక్యాల వలె వెలుగుతారు అలాంటి అనాథలను చేరదీసి వారికి ఒక జీవితాన్ని ఇవ్వడం కోసం ఒక ఆశ్రమాన్ని నిర్వహించే వ్యక్తి తన జీవితంలో మొదటిసారిగా పరిచయమైన పిల్లవాడిని గురించిన అనుభవాలను గుర్తుంచుకోవడం ఆయనకు ఆ పిల్లవానికి మధ్య గల అనుబంధాన్ని తెలపడమే ఈ పాఠ్యభాగ నేపథ్యం గోరంత దీపాలు పాఠ్యభాగ ప్రక్రియను గురించి చూద్దాం ఇది ప్రధానిక ప్రక్రియకు చెందినది తెలుగులోనూ ప్రతి భాషలోనూ కథలు తప్పనిసరిగా ఉంటాయి అయితే ఆధునిక కాలంలో వచ్చిన కథలు కథానికలు ఇవి రెండు ఒకే రకమైన పదాలు పర్యాయ పదాలు కథ అన్న కథానిక అన్న ఒకటే ఇవి రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలు ఈ ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఈ కథానికలు కొంత విలక్షణ స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటే మనం ప్రాచీన కాలంలో చెప్పుకున్న కథలలాగా కాకుండా కొంత విభిన్నంగా ఉంటాయి ఆధునిక కాలంలో మీరు వార్తాపత్రికల్లోనూ పుస్తకాల్లోనూ కథలు చదువుతూ ఉంటారు ఇలా మానవ జీవితంలో జరుగుతున్నటువంటి ఏదో ఒక సంఘటనను కానీ ఏదో ఒక విషయాన్ని కానీ కొంచెం కళాత్మకంగా కొంత ఆసక్తికరంగా మనకు అర్థమయ్యే సులభ భాషలో దానిని కథ అంటారు నిజానికి ఈ కథ ప్రాచీన కాలంలో నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు మనం రాసే కథలకు మూలమైందంటే ఆంగ్ల భాషలో నుంచి తీసుకొచ్చిన షార్ట్ స్టోరీ ఆంగ్లంలో దీన్ని షార్ట్ స్టోరీ అంటాం తెలుగులో మనం దాన్ని కథని కా అనే పేరుతో రాస్తున్నాం అంటే ఆధునిక కథలు ఎలా ఉంటాయంటే సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న సంఘటనలనే వీళ్ళు ఇలా కథానికలుగా రాస్తారు ప్రాచీనమైన కథలు ఎందుకు ఉపయోగపడ్డాయంటే నిద్రపోవడానికో లేకపోతే కొంచెం నీతులు తెలుసుకోవడానికో వ్యక్తి ఆనందాన్ని పంచడానికి అవి ఉండేవి కానీ ఆధునిక కథలన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్న కథలన్నీ ఆలోచనాత్మకంగా ఉంటాయి మనిషిలో కొంత ఆలోచనను తీసుకురాగలిగేటట్టు ఉండే కథలనే మనం కథానికలు అంటాం ఇవి అయితే మాత్రం ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి ఈ కథానికలు వచ్చాయి మొట్టమొదటిసారిగా ఇలాంటి కథాని రాసిన కవి గురజాడ అప్పారావు గారు ఈయన దిద్దుబాటు అని పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తొలి కథానిక రచించాడు తర్వాత వేలాది కథానికలు రాశారు రాస్తున్నారు భవిష్యత్తులో కూడా రాస్తారు కాబట్టి కథానిక అనేది ప్రాచీన కాలంలో ఉన్న కథ కంటే కొంచెం విభిన్నంగా కొంచెం విలక్షణంగా ఉంటుంది ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కథానికలో ఎక్కువ పాత్రలు ఉండవు అంటే నంబర్ ఆఫ్ ఒక ఇరవై ముప్పై పాత్రలు ఉన్నాయనుకోండి దాని కథానిక అనవు దాన్ని నవల అంటాం కాబట్టి తక్కువ పాత్రలు ఉంటాయి పైగా వర్ణనలు ఉండవు విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది కథానిక యొక్క చివరి ప్రయోజనం మనిషిని ఆలోచింప చేయడం ఆ కథ చదివిన తర్వాత దాని గురించి మనం కొద్ది కొంతైనా సరే ఆలోచించగలిగితే అది గొప్ప కథ అయినట్టు ఇలా కథానికలు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం నుంచి తెలుగులో రాస్తూనే ఉన్నాం చాలామంది కథకులు చాలా రకాల కథలను తెలుగులో రాయడం జరిగింది ఇది మన కథానిక సంబంధించిన విషయం ఒకసారి కథానిక ప్రక్రియను చూద్దాం కథ కథానిక అనే మాటలను ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం అంటే ఈ రెండింటినీ ఒకటేక మనం ఈరోజు ఉపయోగిస్తున్నాం ఒక సన్నివేశాన్ని కానీ సంఘటనల మధ్య సంబంధాన్ని కానీ కళాత్మకంగా చిత్రించేది కదా అంటే ఒక సన్నివేశాన్న అది చిత్రించాలి లేదా కొన్ని సంఘటనల మధ్య సంబంధాన్ని కానీ అది అందంగా చిత్రిస్తే దానిని కథ అంటాం ఇది వచన ప్రక్రియ అంటే కథను పద్యాల్లో రాయలేం వచనంలోనే రాయాలి కథ క్లుప్తంగా ఉంటుంది అంటే సాగ తీసుకొని వివిధ వర్ణలతో పెంచడానికి ఇక్కడ కుదరదు ఇక్కడ కథ చాలా క్లుప్తంగా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఆలోచనాత్మకమైన కథ ఆలోచనాత్మక కథనం పరిమితమైన పాత్రలు ఉంటాయి కథ ఆలోచనాత్మకంగా ఉండాలి పాత్రలు చాలా తక్కువగా ఉండాలి అలా ఉంటేనే దానిని కథానిక అంటాం ఇది ఆధునిక ప్రక్రియ ఆంగ్ల భాషలో షార్ట్ స్టోరీ ఆధారంగా తెలుగు భాషలో కథానికలు రచింపబడ్డాయి గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు తెలుగులో తొలి కథ